హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ మనసే ఒక శాపం. రచన పోతంశెట్టి సులోచన గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇందిర కనిపించటం లేదు. ఇందిరది తిరునాళ్ళలోనో తిరుపతి కొండ మీదో తప్పిపోయే తప్పటడుగుల వయసు కాదు. తప్పటడుగులు వేయడానికి అవకాశముండే 18 ఏళ్ల పర్వం. కానీ ఇందిరది అంత తేలిగ్గా తప్పు పట్టదగిన నడవడి కాదు. అందుకే ఇందిర కనిపించకపోయినా ఊరంతా గుప్పమనలేదు. ఇందిరకు తల్లి తండ్రి సమస్తం సత్యరాజే అని ఇందిర భావించదు. సత్యరాజు శాసిస్తాడు. అతని అనుమానానికి అతని అర్ధాంగి చిన్నతనంలోనే ఆహుతైపోయింది. ఇందిర చదువు హైస్కూల్తో ఆగిపోయింది. ఆ ఇంట్లో ఆ పిల్లకున్న ఒకే ఒక ఆడతోడు మంగమ్మ. ఆమె సత్యరాజుకి అత్తగారి వరుస. భార్య పోయిన తర్వాత ఇందిర సంరక్షణ కోసం నా అన్నవాళ్ళు లేని మంగమ్మకు ఇంట్లో చోటిచ్చాడు. మేనలుడు శేఖరం ఆ ఊళ్ళో పీజీ సెంటర్లో ఎంఏ చదువుతూ తన ఇంట్లో ఉందామని ఆశపడినా వీలు కాదన్నాడు సత్యరాజు. అయినా శేఖరం కాలితో తనితే చూరు పట్టుకుని వేలాడే రకం కనుక అద్దె గదిలో కాలక్షేపం చేస్తూనే అడపాదడపా సత్యరాజు ఇంటికి వస్తూ పోతున్నాడు. ఇందిర తండ్రితో తప్ప సినిమాలు చూడకూడదు, పత్రికల్లో అభ్యంతరకరమైన విషయాలున్న పుటలు చించేసి మరీ ఇంటికి తీసుకొస్తాడు సత్యరాజు. కనుపాపలా పెంచిన ఇందిర కనుమరుగు కావడం సత్యరాజుకు ఆవేదనతో పాటు ఆశ్చర్యాన్ని ఆగ్రహాన్ని కలిగించింది. రాత్రి 7 గంటలకి ఇల్లు చేరిన సత్యరాజు గంట గడిచినా ఇందిర కనిపించకపోయేసరికి మంగమ్మను అడిగాడు. మధ్యాహ్నం వరకు ఇందిర ఇంట్లోనే ఉందని, తను చిన్న కునుకు తీసిన తర్వాత ఆమె కనిపించలేదని మంగమ్మ సంజాయిషి చెప్పింది. ముసల్దాన్ని సత్యరాజు నోటికొచ్చినట్లు తిట్టాడు. ఆమె పేదరికం అన్నిటినీ సహించింది. సత్యరాజు శేఖరం సహాయంతో ఇందిర కోసం ఊరంతా గాలించిన ఆమె జాడ తెలియలేదు. వయసొచ్చిన ఆడపిల్ల ఎవరితోనైనా లేచిపోవాలి, లేదా ఏ దుండగులో కిడ్నాప్ చేసి ఉండాలి, లేదా ఏ సాధువులో బైరాగులో నోరు కట్టి తీసుకుని పోవాలి. ఇంతకంటే ఇందిర అదృశ్యం కావడానికి కారణాలేమీ కనిపించలేదు సత్యరాజుకి. కానీ తనకు తెలిసినంత వరకు ఇందిరకు ప్రేమికులెవరూ లేరు. ఇందిరతో పాటు ఆవుల్లో మరో మగాడు అదృశ్యం కాలేదు కూడా. పగటిపూట ఇందిరను ఎత్తుకుపోయే ప్రత్యర్థులు తనకి లేరు. బైరాగులకు చిక్కే అమాయకురాలు కాదు ఇందిర. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఇందిర మాయం కావడానికి కారణం అవగతం కావడం లేదు సత్యరాజుకి. రాత్రంతా కంటి మీద కునుకులేదు. తెల్లవారిన ఇందిర రాకపోయేసరికి అతని ఆదుర్ద అధికమైంది. ఉదయం 10 గంటల వరకు చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పత్రికల్లో ఇందిర ఫోటోతో సహా ప్రకటన ఇద్దామనే ఆలోచన వచ్చింది. శేఖరంతో సంప్రదించాడు. మామయ్య, ఇందిర పసిపాప కాదు, 18 ఏళ్ల పిల్ల, కనిపించడం లేదనేసరికి జనం అపార్థం చేసుకోవడం ఖాయం. పత్రికల్లో కానీ రేడియోలో కానీ ప్రకటించడం చేతులారా అప్రతిష్ట తెచ్చుకోవడమే. పోలీసులతో పాటు మనం కూడా శక్తి వంచన లేకుండా వెతుకుదాం, కానీ ప్రకటన ప్రయత్నాలు వద్దు. శేఖరం సలహా సత్యరాజుకి నచ్చింది. ఆ సమయంలో శేఖరం ఆపద్ బాంధవుడిలా కనిపించాడు. ఆపద సత్యరాజును బలహీనుణ్ణి చేస్తోంది. ఒరే శేఖరం, నువ్వు ఇందు ఎవరితోనైనా కలిసి తిరగడం చూసావరా? చచా, ఇందు నిప్పులాంటి పిల్ల, ఇలాంటి అనుమానం నీకెందుకు వచ్చింది మామయ్య? నా మనస్సు పరిపరి విధాలా పోతోంది. వయసులో ఉన్న పిల్ల ఇలా మాయమయ్యిందంటే ఏ మచ్చ లేకుండా తిరిగి ఇంటికొస్తుందంటావా? మామయ్య, ఇందు మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వనుకున్నట్టు ఇందుకు ఏమైనా జరిగినా అది ఆమె తప్పు కాదు. నీకు అభ్యంతరం లేకపోతే ఇందుకి జరగకూడనిదేమైనా జరిగినా తనని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శేఖరం మబ్బుల్లో మెరుపుల అంత విచారంలోనూ సత్యరాజు కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజం మామయ్య, ఇందు లాంటి భార్య దొరకడం అదృష్టం. శేఖరం, నీ ఔదార్యం నా కళ్ళు తెరిపించింది. నువ్వు అన్ని విధాలా యోగ్యుడివి. ఇందు తిరిగి వస్తే చాలు, నీకిచ్చి పెళ్లి చేస్తాను, సరేనా? ఇందు తప్పకుండా వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. శేఖరం ఆశాభావం సత్యరాజుకి ఆనందంతో పాటు కించిత్ అనుమానాన్ని కూడా కలిగించింది. శేఖరం అన్నట్టుగానే ఇందిర తిరిగి వచ్చింది. మర్నాడో మూడోనాడో కాదు, వారం రోజుల తర్వాత. ఆమె ఇక కనిపించిందని నిరాశ చేసుకుని నీళ్ళొదులుకున్న తర్వాత ఓ ఉదయం బస్టాండ్ నుంచి రిక్షాలో ఇంటికొస్తున్న ఇందిరను చూసి జనం ఆశ్చర్యపోయారు.
కొంతమంది వచ్చి పరామర్శించారు. ఇందిర అందరికీ నవ్వుతూ సమాధానం చెప్పింది. నేను మా స్నేహితురాలింటికి వెళ్ళాను. మా నాన్న అనవసరంగా కంగారు పడ్డాడు అంతే అని. జనానికి సత్యరాజు సంగతి బాగా తెలుసు కనుక ఎవరూ ఇందిరను శంకించలేదు. సత్యరాజు మాత్రం ఆమెను అనుమానించకపోలేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి పిలిచి నిజం చెప్పమని నిలదీసి అడిగాడు. ఇందిర తనుకలేదు, బెనకలేదు. నిజమే నాన్న, నాకు స్కూల్లో శైలజ అనే స్నేహితురాలు ఉండేది, గుర్తుందా? దాని భర్తకి స్టేట్స్లో ఉద్యోగం. ఆ రోజు బస్టాండ్లో పత్రికలు కొంటున్న నన్ను చూసి తను కూడా వాళ్ళూరు రమ్మని పట్టుపట్టింది. వాళ్ళది అమలాపురం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఈ వారం రోజులు కోనసీమ అందాలని కలిసి ఎంజాయ్ చేద్దామని ఎంత మొత్తుకున్నా వినకుండా కట్టుబట్టలతో తీసుకుపోయింది. నీకు విషయం రాస్తే వచ్చి అక్కడ రభస చేస్తావనే రాయలేదు భయంతో. ఈరోజు వాళ్ళు స్టేట్స్ వెళ్ళిపోతున్నారు, లేకపోతే మరో వారం ఉండనేమో. ఆడపిల్లవన్న భయం లేకుండా బలాదూరుగా తిరిగి వచ్చావన్నమాట. జనం ఏమనుకుంటారో అనే ధ్యానం ఉందా నీకు? సత్యరాజు నిప్పులు జరిగాడు. నాన్న, నీ కూతుర్ని. ఆమె కళ్ళు వర్షించాయి. అతను చల్లబడ్డాడు. ఇందు, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఇలా ఇల్లు వదిలి బయటకు వెళ్ళొద్దు. త్వరలో ఓ మంచి సంబంధం చూసి నీకు మూడు ముళ్ళు వేయించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. దుఃఖం ఆపుకోలేని ఇందిరను మంగమ్మ అనునయిస్తోంది. సత్యరాజు ఇందిరకు వేరే సంబంధాలు చూస్తున్నాడనే వార్త శేఖరానికి తెలిసింది. ఆవేశాన్ని ఆపుకోలేక సత్యరాజు ఎదుటపడి అడిగేశాడు. నీ విన్నది నిజమేనా మావయ్య? నువ్వు విన్నదేదో చెబితే నిజమో కాదో నేను తర్వాత చెప్తాను. గోరుతో చుట్టమసి రాలుస్తూ తాఫీగా సమాధానం చెప్పాడు సత్యరాజు. అదే, ఇందిరకు పై సంబంధాలు చూస్తున్నావని. మరి పై సంబంధాలు చూడక ఎవరికిమ్మంటావురా? ఇందిర తప్పిపోయినప్పుడు నువ్విచ్చిన మాట? ఓ హదా, అప్పుడేదో ఆపదలో ఉండి మతిస్థిమితం లేకుండా అన్నమాట అది. నిజమనుకున్నావా? అయినా ఇందిరికేమైనా జరిగితే నీకిద్దామనుకున్నా గాని అటువంటిదేమీ జరగకుండానే బంగారం లాంటి పిల్లను నీకిచ్చి కట్టబెట్టమంటావా? ఆశకు అంతుండాలి. నువ్వెక్కడా, ఇందిరెక్కడా? అసలు ఇలా అడగడానికి నీకెన్ని దమ్ములరా? సత్యరాజు వైఖరికి విస్తుబోయాడు శేఖరం. మారు మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు ఊరుకోలేదు, అటునుంచి నరుక్కుని రావాలనుకున్నాడు. సత్యరాజు లేని సమయం చూసి ఇందిరను కలుసుకున్నాడు. ఇందు, ఇన్నో మాట అడుగుతాను, ఏమి అనుకోవుగా? నిజానికి ప్రశ్న ఏవైనా అనుకునేలాగే ఉంది. అడుగు. ఇందిర ముక్తసరిగా జవాబు చెప్పింది. నేనంటే నీకిష్టమేగా. ఇష్టం సంగతి తెలియదు కానీ అయిష్టం మాత్రం లేదు. థ్యాంక్స్, ఆ మాత్రం దయచాలు. నువ్వంటే మాత్రం నాకు చాలా ఇష్టం. నువ్వు వారం రోజులు ఊళ్ళో లేనప్పుడు మామయ్య కంగారు పడుతుంటే నీకేమైనా జరిగినా సరే పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉందని మామయ్యతో అప్పుడే చెప్పాను. కానీ మామయ్య ఇప్పుడు మాట తప్పుతున్నాడు. అందువల్ల నువ్వో సాయం చెయ్యాలి. ఇందు, ఏమిటి? నీకు అప్పుడు జరగకూడనిది జరిగిందని మామయ్యతో అబద్ధం చెప్పాలి. అప్పుడు నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడు మామయ్య. నేనంటే నిజంగా నీకంత ఇష్టమా బావా? ఇష్టమనే పదం సరిపోనంత ఇష్టం. నిన్ను మనసారా ఆరాధిస్తున్నాను. నిన్ను పువ్వుల్లో పెట్టి దండకం చాలు. ఒకవేళ నేను నిజంగా చెడిపోయాననుకో, అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పరీక్షిస్తున్నావా? నువ్వు లాంటి దానవు కాదు. నువ్వు అలాంటి దానవు కాదు. ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిందనుకో, అప్పుడు కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను, సరేనా? మరి మామయ్యతో అబద్ధం చెబుతావా? కాదు, నిజమే చెబుతాను. నేను ఇదివరకు చెప్పింది అబద్ధం. నేను స్నేహితురాలతో కలిసి కోనసీమ వెళ్ళలేదు. ఓ కలం స్నేహితుడిని నమ్మి మోసపోయాను. అతను రచయిత. కాకినాడ ఉపన్యాసానికి వెళ్తూ నన్ను మయూరి బస్టాండ్ దగ్గర కలుసుకోమన్నాడు. నన్ను చూసి ప్రలోభ పెట్టి తనతో తీసుకుపోయాడు. నేను సర్వస్వం కోల్పోయిన తర్వాత తెలిసింది అతను వివాహితుడని. నిజం తెలిస్తే జనం ఉమ్మేస్తారని స్నేహితురాలి కథ చెప్పి అందరినీ నమ్మించాను. కానీ నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడని కుమిలిపోతున్నాను. నేను కాబోయే భర్తను జీవితాంతం మోసం చేస్తూ నటించలేను. నీలాంటి సహృదయుడు నిజం తెలిసి కూడా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే గతాన్ని పీడకలగా మర్చిపోయి జీవితాన్ని దిద్దుకుంటాను. నాన్నతో జరిగింది యథాతథంగా చెప్పేసి నీతో కృతజ్ఞతాభావంతో ఆర్ద్రమైన కళ్ళు తెరిచేసరికి శేఖరం అక్కడ లేడు. తర్వాత శేఖరం తారసుపడినప్పుడు ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలన్నాడు. వారం రోజులు కాదు, 10 రోజులైనా శేఖరం తన నిర్ణయం చెప్పలేదు. సరికదా, జనం తనను చూసి
కొత్తగా గుసగుసలు పోవడం ఇందిరకు ఆశ్చర్యాన్ని అసహ్యాన్ని కలిగించింది. అదే సమయంలో సత్యరాజు ఇందిరని పిలిచి ఓ శుభవార్త చెప్పాడు. ఇందు, రేపు విజయనగరం నుంచి నిన్ను చూడ్డానికి పెళ్లివారొస్తున్నారమ్మా. అబ్బాయి ఎంత అందగాడో అంత బుద్ధిమంతుడు, నువ్వు అదృష్టవంతురాలివి. సత్యరాజు ఆశించినట్టు ఇందిర మొహంలో ఎలాంటి సంతోషం వ్యక్తం కాలేదు. తెల్లవారేసరికి ఇందిర మళ్ళీ అదృశ్యమైంది. ఈసారి సత్యరాజుకి ఎవరు చెప్పకుండానే కొంత సంగతి అర్థమైంది. ఇదివరకటిలా గాబరాపడి గోల చేసుకోలేదు. పెళ్లివారికి మాత్రం అమ్మాయి ఇంట్లోకి రావడానికి వీల్లేనందువల్ల పెళ్లి చూపులు వాయిదా వెయ్యమని ఫోన్ చేసేశాడు. వారం రోజులు తిరగకుండానే సత్యరాజుకి ఇందిర నుంచి ఓ విత్తరం వచ్చింది. ప్రియమైన నాన్నకి, ముందుగా క్షమించమని వేడుకుంటున్నాను. నేను మీతో అబద్ధం చెప్పాను. నేను కలం స్నేహంతో ఓ రచయితను నమ్మి మోసపోయాను. అంతా జరిగిపోయిన తర్వాత అతనికి ఇదివరకే పెళ్ళయిందని, రచయితగా తనకున్న గ్లామర్తో అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం అతనికి అలవాటని తెలిసింది. అసహించుకొచ్చేశాను. మీరందరూ నా మీద నమ్మకంతో నేను చెప్పింది నమ్మినా జీవితాంతం నటిస్తూ భర్తకు ద్రోహం చేయడం చేతకాక నేనే నిర్ణయం తీసుకున్నాను. ఆ మోసగాడి దగ్గరే రెండో భార్యగా అయినా బ్రతుకుదామని వెళ్తున్నా. జరిగిన తప్పులో నాకు భాగం ఉందని అతని పేరు బయటపెట్టడం లేదు. మీరు నన్ను మర్చిపోండి. నేను చనిపోయినట్టే భావించి అలాగే సమాజానికి చెప్పి నాకు తిలోదకాలు వదిలేయండి. నీ కడుపున చెడపుట్టిన ఇందిర. ఇది నా కథ. పాత్రలు మాత్రం పేర్లు మార్చి చెప్పాను. సమీర చెప్పడం ముగించి మధుబాబు కేసి చూసింది. అతడామె నీలి కళ్ళకేసి తదేకంగా చూస్తున్నాడు. ఆమె జడిలో మల్లెపూలు, గదిలో సంక్రాంతి అగరొత్తులు, అతని దుస్తుల నిండా మైచాయి స్ప్రే, గది నిండా వెదజల్లుతున్న పరిమళాలు ఆ గది వాతావరణాన్ని తెలియజేస్తున్నాయి. సమీ, మీ వృత్తిలో నీకంటే అందమైన వాళ్లను చాలా మందిని చూశాను, కానీ నీయంత హృదయ సౌందర్యం ఉన్నదాన్ని మాత్రం నేను చూడలేదు. అసలు సమీర్ అనే పేరు వినగానే అంత అందమైన పేరు పెట్టుకున్న నిన్ను చూడాలని ఉవ్విల్లూరాను. నీతో మాట్లాడిన తర్వాత నీ సాహిత్య పరిజ్ఞానం నాకు ఆశ్చర్యం కలిగించింది. బుచ్చిబాబు అమృతం పాత్ర గురించి, చలంగారి రాజేశ్వరి గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు నోట మాట రాలేదు. శ్రీశ్రీని తిలక్ని అప్పగిస్తుంటే నీ అంతటి చదువు సంస్కారం ఉన్న స్త్రీ ఈ ఊపిలో కూరుకుపోవడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని ఊహించాను. నీ కథ తెలుసుకోవాలనే ఆతృత నన్ను నిలబడనివ్వలేదు. నిన్ను బాధ పెట్టి నీ కథ చెప్పించాను. నన్ను మన్నించు. మధుబాబు ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు. మీలాంటి సహృదయులకు చెప్పుకోవడం వల్ల నా బాధ ఉపశమించినట్లుంది మధుబాబు గారు. వృత్తిపరంగా ఎందరి చేతుల్లోనో నలిగిపోయే నేనంటే మీకు అసహ్యం కలగడం లేదు? లేదు సమీ, నీ నిజాయితీ నన్ను ఆకర్షించింది. నీ కథ విన్న తర్వాత నీ మీద అభిమానం రెట్టింపయింది. నువ్వంగీకరిస్తే నిన్నీ చెర నుండి విడిపించి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. మధుబాబు మళ్ళీ నన్ను మభ్యపెట్టకండి. ఇలా ఆశ పెట్టిన వాళ్లను నేను నా జీవితంలో శేఖరం మొదలుకుని చాలామందిని చూశాను. కాదు సమీ, నన్ను నమ్ము. నేనే ఆ జాబితాలో ఆఖరివాణ్ణి. నీ జీవితంలో నిజమైన మధుమాసం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. నేను అదృష్టవంతురాల్ని. నా గత చరిత్రను మరిచిపోయి నన్ను ప్రేమించే వ్యక్తి లభించకే నా జీవితాన్ని బలిపెట్టాను. నన్ను అర్థం చేసుకున్న మీలాంటి దేవుడు పొగడ్తలు చాలు. శారీరక సుఖం కోసం సాని కొంపల వెంట తిరిగే నేను దేవుణ్ణా? ఆత్మవంచన పరవంచన చేతకాక పండంటి జీవితాన్ని నేలపాలు చేసుకున్న, హృదయ సంస్కారం ఉన్న నువ్వే దేవతవు. నేను 10 రోజుల్లో డబ్బు చూసుకుని నిన్ను విడిపించి తీసుకెళ్తాను. అప్పట్నుంచి జీవితం పొడుగునా పరస్పరం పొగుడుకుందాంలే. ఆమె అధరాల్ని స్పృశించాడు మధుబాబు. మధుబాబు సమీర లతలా అతన్ని అల్లుకుపోయింది. 10 రోజులు, పక్షం, నెల, 2 నెలలు గడిచాయి. మధుబాబు మళ్ళీ సమీరకు కనిపించలేదు. ప్రోషిత భర్త కల సమీర అతని కోసం ఎదురుచూస్తుంది. అతన్ని కలవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. అతను పనిచేస్తున్నట్టు చెప్పిన ఆఫీసులో మధుబాబు అనే పేరు గల వ్యక్తి ఎవ్వరూ లేరట. సమీరకు పగలంతా పత్రికలే కాలక్షేపం. ఆ వారం సాహితీ సదా వారపత్రికలో కథల పోటీ ఫలితాలు, బహుమతులు పొందిన కథలు వచ్చాయి. మొదటి బహుమతి పొందిన కథ ప్రారంభమే తనను ఆకట్టుకుంది. పూర్తిగా చదివేసరికి సందేహం తీరిపోయింది. అది తన కథే.
మధుబాబుకి మాత్రమే చెప్పిన కథ. రచయిత పేరు చూసింది అంశమాలి. అంశమాలి మధుబాబు కలం పేరయి ఉండాలి. మధుబాబు తనను మోసగించిన మరో మగాడు. తన తండ్రితో చెప్పిన అబద్ధానికి కట్టుబడి ఉంటే, కనీసం కాబోయే భర్తను మోసం చేయగలిగితే తన జీవితం మరోలా ఉండేది. తన నిజాయితీ తనను శపించింది. మనసు గతి ఇంతే, మనుషు బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే ఆత్రేయ గారి పాట సమీర చెవుల్లో మార్మోగుతుంది. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మైనాస్ ఫుడ్ అండ్ మైనాస్ స్టోరీస్ ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.